ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లో ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయాలని ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ జగ్గారపు గణేశ్వామి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక చాలా మంచి నిర్ణయం. ఈ వైఎస్ఆర్ క్లినిక్స్ అనేవి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా మంచిది. కానీ ఉండడం అయితే మంచిదే. అందులో ముఖ్యంగా డాక్టర్ తర్వాత ఫార్మసిస్ట్ అనేవాడు ఒక క్లినిక్కి చాలా అవసరం. కానీ మన ప్రభుత్వం ఫార్మసిస్ట్ అనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ జాబ్ క్యారెంటర్లో ఏదైతే ఉందో బిఎస్సి నర్సింగ్ ఎంఎన్టీ ఎంబీబీఎస్ లేదంటే ఎంఎన్ఓలు ఇవన్నీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఫార్మసిస్ట్ అనే నోటిఫికేషన్ మాత్రం చాలా రోజులుగా ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ తీశారు, మళ్ళీ ఈ ఇయర్ మాత్రం నోటిఫికేషన్ అనేది తీయలేదు. చాలా మంది ఫార్మసీ చదువుకో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాదు, ముంబై, రాజస్థాన్, వైజాగ్ ఇలాంటి బయట ప్రదేశాలకు వెళ్ళిపోయి ఒక ఇండస్ట్రీలో చేసుకునే పరిస్థితి అనేది ఈరోజు ఉంది మనకి.